అందరికీ నమస్కారం. మా గోపి 20 సినిమాలు చేయటం అంటే మా గోపి అచీవ్మెంట్. ఇది 20 సినిమాలు చేసిన డైరెక్టర్లందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా అబ్బాయి గోపి, మా టీ కృష్ణ గారి అబ్బాయి, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు. బాగా కష్టపడతాడు, ఆల్రౌండర్, ఎమోషన్స్, కామెడీ అన్నీ బాగా చేస్తాడు. మా గోపికి ఈ పంతం తన కెరీర్లోనే బెస్ట్ హిట్ అవ్వాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ గోపి. అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి, గోపీ సుందర్ గారికి, భాస్కర్ భట్ల గారికి, డైరెక్టర్ చక్రవర్తి చక్రి గారికి, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సార్, సినిమాని తీసేటప్పుడు మీకు ఏ విషయంలో ఎక్కువగా పంతం ఉంటుంది సార్? మా రవికుమార్ గారు ఒకటి చెప్పారు, అది విందాం. దేని మీద ఎక్కువ పంతం ఉంటుంది గోపాల్ గారికి? నేను సుమా మీద అనలేదండి, సుమోల మీద అన్నాను. సుమోల మీద ఎక్కువగా పంతం ఉంటుంది కాబట్టి అవి ధడేలు ధడేలు అని పేలుతాయంట గోపాల్ గారి సినిమాల్లో. మరి మీరు చెప్పండి సార్, మీరు ఏ విషయంలో పంతం పట్టారు? మైక్ ఇచ్చేద్దామని పంతం పట్టారు, అంతే. నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ గోపాల్ గారు. రవి గారు, మీరు